మన భారతదేశ కుబేరుడైన ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం అసలు కన్నుల పండగగా ఉంది. తారలు ఏ రకంగా అయితే పెళ్లి చేసుకుంటారో అంత గొప్పగా ఉంది. అయితే ఈ క్రమంలో మొట్టమొదటిసారి అంటే ఇప్పటి వరకు ముఖేష్ అంబానీ ఇంట్లో ఎన్నో పెళ్ళిళ్ళు జరిగాయి, అంటే పెద్ద కూతురు, పెద్ద కొడుకు, కూతురు, ఇంకా ఎన్నో ఫంక్షన్స్ జరిగాయి. కానీ ఎప్పుడు కూడా మన తెలుగు నుంచి సెలబ్రిటీస్ వెళ్ళలేదు. ఒకానొక దశలో బాహుబలి నటించిన ప్రభాస్కి మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది. ఆ సమయంలో కూడా ప్రభాస్ వెళ్ళలేకపోయాడు. అయితే ఈసారి మహేష్ బాబు, దగ్గుపాటి రానా, వెంకటేష్తో పాటుగా రామ్ చరణ్, ఉపాసన అందరూ కూడా వెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ ఒక ప్లాన్ అయితే ఉంది మహేష్ బాబుకి. నిన్న కొన్ని సంఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. మహేష్ బాబు అలాగే సితార, నమ్రత వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళిన సమయంలో అక్కడున్న ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా సూపర్ స్టార్, బాలీవుడ్ సూపర్ స్టార్, బాలీవుడ్ హీరోయిన్ అంటూ సితారాన్ని చూసి ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా మహేష్ బాబు, నమ్రతలు ఇద్దరికి కూడా సితారను బాలీవుడ్లోకి ఇంట్రడ్యూస్ చేయాలన్న అన్న ఆలోచన ఉంది. ఆ క్రమంలోనే అంబానీ ఇంట పెళ్లికి వెళ్ళి అక్కడ సితారాని బాలీవుడ్లోకి ఎంట్రీ ఇప్పించడం కోసం మహేష్ బాబు మాస్టర్ ప్లాన్ వేశాడు. నిజానికి ఇది మహేష్ బాబు కన్నా కూడా నమ్రతకి చాలా ఇష్టమైన పని. ఈవెన్ సితారా కూడా ఎన్నో తన ఇంటర్వ్యూస్ సందర్భంగా ఒక మాట చెప్పింది, నేను ఒక మోడల్గా బాలీవుడ్ హీరోయిన్గా ఎదగాలని అనుకుంటున్నానని అంది. అయితే తెలుగులో నటించరా అంటే తెలుగు నా ప్రాణం లాంటిదని, నాకు అమ్మ లాంటిదని కూడా చెప్పింది. అయితే ఇంకా రాబోయే కాలంలో సితారాని మనం ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ హీరోయిన్గా చూడబోతున్నామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.